NBK 109 బాబీ కోహ్లీ డైరెక్షన్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఎక్కడా లీకులు లేకుండా చాలా పద్ధతిగా సీక్రెట్గా షూటింగ్ జరిగిపోతుంది. త్వరలోనే నటసింహ నందమూరి బాలకృష్ణ మిగిలిన షూటింగ్లో పాల్గొనబోతున్నారు. అనేక రూమర్స్ వస్తూ ఉన్నాయి. రిలీజ్ డేట్ ఇది అది ఇది అని ముందు జూలై అనుకున్నారు, కుదరలేదు. ఆగస్ట్ అనుకున్నారు, కుదరలేదు. అక్టోబర్ అనుకుంటున్నారు, అప్పటికి కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేట్లుంది, కొద్దిగా వర్క్ అయితే పెండింగ్ ఉంటుందిట. మరి నెక్స్ట్ ఏమిటి అంటే డేటు డిసెంబర్కి వెళ్ళబోతున్నారు అఖండ సెంటిమెంట్తో. ఇప్పుడు డిసెంబర్ 2021 అఖండ రిలీజ్ అయ్యి అమోఘమైన అద్భుతమైన బ్లాక్ బస్టర్ అయింది. అదేవిధంగా ప్రస్తుతం డిసెంబర్లో ఖర్చీ వేయడానికి రెడీ అవుతున్నారు. కానీ అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిసెంబర్ 25వ తేదీ ఖర్చీ వేసేసి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో రెండు క్లాష్ అవుతాయి, వారం కూడా గ్యాప్ ఉండదు. కానీ ఇంకొక రూమర్ ఏమిటి అంటే 25వ తేదీ NBK 109 కూడా దింపాలి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇద్దరు అగ్ర హీరోలు క్లాష్ అవ్వకూడదు, మరియు ఇద్దరూ చాలా క్లోజ్ ప్రస్తుత పరిస్థితిలో. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాయభారం చేసి బాలకృష్ణని ఒప్పిస్తాడు అని చెప్తూ ఉన్నారు. అంటే సో అక్టోబర్లో రిలీజ్ చేయాలి, దానికోసం పకడ్బందీగా షూటింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఇద్దరు అగ్ర హీరోలు క్లాష్ అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అటు థియేటర్లు దొరకడం కూడా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే అప్పటికి కూడా ఒకవేళ షూటింగ్ పూర్తి అవ్వకపోతే గేమ్ చేంజర్, ఎందుకంటే జీడిపాకంలాగా సాగుతూ ఉంది, సంవత్సరాలు లేట్ అవుతూ ఉంది. ఇప్పటికే RC16 నెక్స్ట్ ఇయర్కి వాయిదా పడింది దీని దెబ్బతో. ఈ సినిమా డిసెంబర్ 25 కానీ రాకపోతే డిసెంబర్ 21 NBK 109 దింపడానికి రెడీ అయిపోతున్నాడు బాబీ కోహ్లీ. ఒకవేళ డిసెంబర్ 25 కానీ గేమ్ చేంజర్ రిలీజ్ అయితే ఇంకో డేట్ చూసుకోవటం కన్ఫామ్. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఎందుకు అంటే ఇద్దరు క్లోజ్ కాబట్టి. సో నో డౌట్ రెండు మ్యాక్సిమం 15-20 రోజుల గ్యాప్తో రిలీజ్ అవుతాయని మేము అంచనా వేస్తున్నాం.